థ్యాంక్ యూ లోకరాజ్ గారు. ఇప్పుడు లోక్పాల్ బిల్ ఐ థింక్ వాళ్ళు అంటే ఆమ్ ఫెయిల్ అయిన ఆప్ ఫెయిల్ అయిన దాంట్లో ఐ థింక్ లోక్పాల్ బిల్ అయితే ఢిల్లీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపారు ఇది మొత్తం మీద, అంటే అసలు మొదలైందే ఉద్యమం లోక్పాల్ బిల్ మీద, అవినీతి మీద. సో ఏదన్నా నాకు అర్థమవుతుంది ఏంటంటే కొంత ఆ ఫోకస్, అంటే అవినీతి ఏం చేయలేదు, పెద్ద స్కామ్లు అలా ఏం బయటపడకపోయినా అది ప్రాథమిక ఫోకస్ కాకుండా మీరు కొంత అడ్మినిస్ట్రేషన్, జనరల్ విద్య, వైద్యం, వెల్ఫేర్ ఇలా ఓరియంటెడ్ పోయారు, కానీ బేసిక్ గవర్నెన్స్లో కానీ ఇలాంటి లోక్పాల్ బిల్ తేలేకపోవడం కూడా అదొక ఫెయిల్యూర్ కాదంటారా? లోక్పాల్ బిల్ తేవాల్సిందేనండి వాళ్ళు కూడా, ఎందుకు అంటే కొన్ని విషయాల్లోనేమో యుద్ధం చేస్తున్నారండి కేంద్రంతో. ఇందాక వీళ్ళు చెప్పినట్టు కోర్టుకు వెళ్ళారు, వచ్చేసారు, మరి కానీ లోక్పాల్ విషయంలో అలాంటి యుద్ధం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు ఆ పార్టీ వాళ్ళకే తెలియాలి. సో ప్రయత్నం మాత్రం, మేము భిన్నం అనేటువంటి ఇమేజ్ ఇవ్వటంలో మాత్రం తప్పకుండా సక్సెస్ అయ్యారండి. అది కేవలం ఇమేజ్ బిల్డింగే కాదు, యాక్చువల్గా జరిగింది కూడా. వాళ్ళు ఎంచుకున్న రంగాలు ఏవైతే ఉన్నాయో, అంటే వీటి వల్ల మనం ఢిల్లీని మార్చగలం లేదా మళ్ళీ గెలవగలం, రాజకీయంగా ఆలోచించారు, ఢిల్లీ పరంగా ఆలోచించారు. ఆ రెండింటి పరంగా ఆలోచించినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి మూడు నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు డైరెక్ట్గా సహాయం చేసేటువంటివి, అంటే అది విద్యుత్ బిల్స్ కట్టడం కానివ్వండి, విద్యా సౌకర్యాలు కల్పడం కానివ్వండి, హెల్త్ సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, మహిళలకు రక్షణ కల్పించడం కానీ, ఒక లార్జ్ సెక్షన్కి ఓటర్స్లో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి గురి చూసి చేయగలిగారండి. ఇది తప్పుపట్టే విషయం కాదు, ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా కూడా ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది, ప్లస్ మళ్ళీ గెలవాలనే తపన కూడా తప్పేం కాదు గెలవడం అనేటువంటిది. అయితే ఒక రకంగా ఏమిటంటే ఢిల్లీలో ఉన్నటువంటి, ఇందాక చెప్పారే కులం మతం అవన్నీ, ఆ అవకాశం లేదండి అసలు ఢిల్లీలో, ఎందుకంటే అది ఒక కాస్మోపాలిటన్ ఏరియా ఢిల్లీ అనేటువంటిది. ఇప్పుడు కాదు, ప్రారంభం నుంచి కూడా ఒకప్పుడు బీజేపీ గెలిచింది, ఒకప్పుడు కాంగ్రెస్ గెలిచింది, ఎప్పుడూ కూడా మతపరం కులపరం అక్కడ పనిచేయదండి. ఎవరన్నా వెళ్ళి అలాంటి ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ అవ్వదు, ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉండేటువంటి ఏరియా, ప్లస్ రాజధాని కాబట్టి విద్యావంతులు ఉండేటువంటి ఏరియా కాబట్టి, అప్పట్లో కూడా విద్యావంతులు ఉన్నారు, ఇప్పుడే విద్యావంతులు ఉన్నారు. అదే క్వశ్చన్ అండి, మీ కంటిన్యూషన్గా ఈ ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు ఇందాక వరప్రసాద్ గారు అన్నారు అంటే లార్జ్ స్కేల్గా నేషనల్ లెవెల్లో అసలు రిప్లికేట్ చేసే ఛాన్స్ ఉందంటారు వేరే స్టేట్లో, అసలు ఇది అది లేదండి, ఎందుకంటే ఆపు బికాస్ యునిక్ ఢిల్లీ అనేది యునిక్ ఆ కాస్మోపాలిటన్ ఆ పర్టిక్యులర్ ఆ ఉద్యమం, అంటే అన్నా హజారే గారు గారికి ఆ ఉద్యమం నిర్మించకపోయి ఉంటే ఆ బేస్ ఏర్పడేది కదా. సో దీనికి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు, ఇదే స్వతంత్రంగా నిర్మించాడు కేజ్రీవాల్ అనేది కాదండి, ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచిది. అక్కడ అనాజరే దాకా అలాగ వెనక్కి పోకుండా ఏదో మార్పు తీసుకొని ఒక జనంలోకి తన ఇమేజ్ అన్న హజారే వల్లే వచ్చిందండి, ఆ రోజు ఆ జెండా ఊపుతూ నిల్చోవడం వల్లే వచ్చింది ఆయనకి. సో ఆ ఇమేజ్ని బిల్డప్ చేసుకొని పైకి తీసుకెళ్ళగలిగారు, పక్కన అన్న హజారే గారిని పక్కకు పెట్టేసిన ఆయన తీసుకెళ్ళారు అది. కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే గెలవటం ఒకటి, అధికారం వచ్చిన తర్వాత దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవటం అండి, రెండోది పరిపాలనా పరంగా కూడా సద్వినియోగం చేసుకున్నారు, మూడోది వ్యక్తిగతంగా మార్పు అండి. మీరు మనం ఎవరమైనా చూడొచ్చు ఆయన మొదటి రెండేళ్ళు మూడేళ్ళు ఏం చేశాడు, చివరి రెండేళ్ళు ఎలా పరిపాలన చెప్పేది. ఇప్పుడు కార్ల దగ్గర ఏదో చిన్న కారు పెద్ద కారు ప్రతిదానికి నడిచిపోతాను అంటే ఎప్పుడు కూడా న్యూస్లో ఉండాలని కోరుకున్నారా, ఘర్షణ మనస్తత్వం మనకు తెలియదు కానీ, బట్ ఆల్వేస్ ఫర్ రాంగ్ రీజన్స్ ఆ రోజుల్లో న్యూస్లో ఉండేవారండి. కానీ రెండేళ్ల నుంచి తన పంథ మార్చుకున్నారు, ముఖ్యంగా 2019 ఎలక్షన్స్లో ఎప్పుడైతే మళ్ళీ మోడీ గెలిచాడు. సో ఆయనతో నేను ఈ క్షణంలో నేరుగా ఢీకొనటం కుదిరే పని కాదు, ముందు నన్ను నేను చక్కబెట్టుకొని ఢిల్లీ చక్కబెట్టుకున్న తర్వాత పర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ గెలిచి మళ్ళీ బీజేపీకి నేను ప్రత్యామ్నాయం ప్రచారం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత స్ట్రాటజీ మారింది. స్ట్రాటజీ పాజిటివ్ స్ట్రాటజీ అండి. సో గెలుపుకి వాళ్ళకి అవకాశం దొరికినటువంటి మోడీ గారు ఎక్కడ నుంచి వచ్చారండి, గుజరాత్ నుంచి కదా వచ్చింది ఆయన కూడా, ఆయన నేషనల్ లెవెల్లో లీడర్. అలా చెప్పండి, మీరు అలా కదండి, ఒక పార్టీకి నిర్మాణం చూడాలండి. మీరు శ్రీనివాసరావు గారు విశ్లేషకులు, బట్ మీరు చెప్తుంది ఏంటంటే ఒక ఇమేజ్ లో వెళ్ళిపోయారు కదా, అది రియాలిటీ అండి, ఇట్స్ నాట్ ఇమేజ్. ఆయన వన్ డే అయిన లీడర్ కాదండి, 12 సంవత్సరాల పాటు ఆయన పరివర్తన అని ఒక స్వచ్ఛంద సంస్థ నడిపారు. అన్నా హజారే అన్నది ఒక ప్లాట్ఫామ్, రాజకీయ అన్నా హజారే గారు ఆయన ఎస్ ఇండియా అగ్నిస్ట్ కరప్షన్ ఉద్యమం నడుపుతున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్, ఇంకా మీరు ఈ కిరణ్ బేడి, వీళ్ళందరూ చాలా టీం ఉన్నారు అక్కడ. ఏంట్రా అంటే గవర్నమెంట్ మనం ఇట్లా ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉద్యమాల ద్వారా రాదు, మనం పవర్ లోకి వస్తేనే అక్కడ వీరు కొంతమంది టీమ్ గా ఏర్పడి ఒక ఆమ్ ఆద్మీ పార్టీ, ఇది ఆమ్ ఆద్మీ నినాదం కాంగ్రెస్ యాక్చువల్ గా.
ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి ఫ్లోట్ చేసి సక్సెస్ఫుల్గా ఇప్పుడు మూడోసారి గెలిచామంటే విక్రమ్ గారు ఎయిర్ డెక్కన్.